ఒకనాటి హీరో ప్రస్తుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్, పవిత్ర, లోకేష్ ఇద్దరు మళ్లీ పెళ్లిపీట లెక్కబోతున్నారంటూ ఇటీవల వరకు ఓ ప్రచారం అయితే వాడి వేడిగా నడిచింది. కానీ కొత్త సంవత్సరం, కొత్త ప్రారంభం మీ అందరి ఆశీస్సులు మాకు కావాలంటూ ఈ జంట కన్నుల పండుగగా అది కొవ్వొత్తుల వెలుగులో లిప్ లాక్ చేసుకుంటూ ఓ వీడియో నూతన సంవత్సర ప్రారంభ వేళ విడుదల చేశారు. సదరు వీడియో చివరిలో గెటింగ్ మ్యారీడ్ సూన్ అంటూ ముక్తాయింపు ఇవ్వటం మరో విశేషం. దీనికి మళ్లీ పెళ్లి అనే ప్రకటనతో పాటు పవిత్ర నరేష్ అనే హ్యాష్ ట్యాగ్ తో సదరు వీడియో విడుదల కావటం ఇది అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో రచ్చరంబోలా చేసి పారేసింది. దీంతో నరేష్, పవిత్ర, లోకేష్ లపై ప్రచారంలో ఉన్న వార్తలు నిజమేనా అంటూ సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు ఓ విధమైన సందేహం వ్యక్తం చేశారు, చేస్తున్నారు. మరోవైపు సదరు వీడియోపై ఫిలిం నగర్ లో గుసగుసలు మొదలైపోయాయి. ఈ వీడియో కేవలం పబ్లిసిటీ జిమ్మిక్ అంటూ ఓ టాక్ సైతం ఫిలిం నగర్ లో చర్చలు కొడుతోంది. అయితే మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నరేష్, పవిత్ర, లోకేష్ జంట కలిసి నటిస్తున్నారని, ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగానే దీనిని విడుదల చేశారని ఫిలిం నగర్ లో సందుల్లో వైరల్ అవుతోంది. మరోవైపు నరేష్, పవిత్ర, లోకేష్ లు ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారంటూ ఓ టాక్ అయితే వైరల్ అవుతుంటే, మరోవైపు నరేష్ భార్య రమ్య రఘుపతి ఈ జంటని కర్ణాటకలోని మైసూరులోని ఓ హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటానికి సంబంధించిన వీడియోలు అటు మీడియాలోనే కాదు సోషల్ మీడియాలో సైతం రచ్చరచ్చ చేసి పారేసింది. అలాంటి వేళ మళ్లీ నరేష్, పవిత్ర, లోకేష్ తో ఓ వీడియో తీసి వదిలితే మంచి పబ్లిసిటీ వస్తుందనే ఆలోచనతో ఈ వీడియోను రూపొందించారనే చర్చ సైతం ఫిలిం నగర్ లో నడుస్తోంది. ఓ పుకార్ను జస్ట్ అలా వదిలితే వచ్చే పబ్లిసిటీ అలా ఇలా కాదు, ఓ రేంజ్ లో ఉంటుందనే ఆలోచనతో ఈ వీడియోను షూట్ చేసినట్లు ఫిలిం నగర్ లో టాక్ సాగుతోంది. మరోవైపు ఈ చిత్రం నరేష్, పవిత్రల బయోపిక్ అని కూడా ఫిలిం నగర్ లో వైరల్ అవుతోంది. వీళ్ళిద్దరిపై ఇటీవల వచ్చిన పుకార్ల నేపథ్యంలో ఓ రియల్ స్టోరీతో రియల్ స్టోరీగా తెరకెక్కించాలని చూస్తున్నారనే టాక్ సైతం హల్చల్ చేస్తోంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఈ జంట సహజీవనంలో ఉందో లేదో, అలాగే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారో లేదో ఎవరికీ తెలియదని, కానీ ప్రస్తుతం ఈ జంట వేదికపై నటిస్తోందని, దానిని తెలివిగా క్యాష్ చేసుకోవటం కోసం ఈ వీడియోని వదిలినట్లు తెలుస్తోంది. అయినా న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ జంటగా ఇచ్చుకున్న లిప్ లాక్ పెళ్లి చేసుకుంటే మిస్ అవుతోందని ఫిలిం నగర్ లో ఓ టాక్ అయితే తెగ వైరల్ అవుతోంది.